ఏమంటాడు ప్యాకేజ్ అంటే ఏదో తీస్తా అంటే వంగాడు ఆయనకే ఉన్నాయి మనకు లేవుగా చెప్పులు చెప్పులు తీసుకుంటాడా ఇదే రాజకీయం నువ్వు నేర్చుకున్నది ఇదే నువ్వు చదువుకున్నది ఇదే చెప్పులు తీసి కొడతావా అది కూడా ఎక్కడికి దగ్గరికి వస్తే కొడతాడంట దూరంగా ఉంటే ఏం చేస్తాడో మరి ఇట్లా మైకులు అడుస్తూ ఉంటాడు కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఇంగిత జ్ఞానం లేదు విమర్శలు చేస్తాం రాజకీయ విమర్శలు సద్విమర్శలని మనం చేస్తున్నాం ప్యాకేజ్ తీసుకునే నువ్వు రాజకీయాలు నడుపుతున్నావు అనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం నిరూపణలు కూడా కనిపిస్తున్నాయి ఇంత చక్కగా కనిపిస్తుంటే నన్ను ప్యాకేజ్ అంటే చెప్పు తీసుకోడతా నన్ను ప్యాకేజ్ అంటే గొంతు నేను మీ చంపుతా నన్ను ప్యాకేజ్ అంటే నేను ఊరుకోను నా వీర మహిళలు ఉన్నారు నా జన సైనికులు ఉన్నారు మాకు లేరు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు లేరా మహిళా సైన్యం లేదా మాకు మాకు సైనికులు లేరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకే ఉన్నారా రెచ్చగొడతావా కష్టం వచ్చినప్పుడు నిలబడాలా ఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు కష్టం వచ్చినా నిలబడ్డాడు నష్టం వచ్చినా నిలబడ్డాడు 16 మాసాలు జైల్లోకి వెళ్ళిన మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్ళాడు గ్యారంటీ గార్డ్ అడగలా అడిగాడా గ్యారంటీ గార్డ్ ఏమండి నన్ను గెలిపిస్తారా అని అడిగాడా అడగలేదే ప్రజలు గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది ఏమంటాడు మూడు ముక్కల ముఖ్యమంత్రి మూడు ముళ్ళు గురించి మాట్లాడే హక్కు నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విలువలేమిటి నీ నైతిక విలువలేంటి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటటువంటి నైతికత నీకుందా నీకుందా నీ అన్న నాగబాబుకుందా ఏమిటి మీ ఇద్దరు నాకు అర్థం కాదు రాష్ట్రంలో యువకుల్ని చెడగొట్టడానికి సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్నటువంటి అమాయకుల్ని నట్టేట ముంచడానికి పెట్టినటువంటి రాజకీయ పక్షమే తప్ప చంద్రబాబు నాయుడు గారి శంఖ ఎక్కడానికి చంద్రబాబు నాయుడు గారి వెంట తిరగడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆపద వచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ సాంప్రదాయేతరంగా సాంప్రదాయాలు తెలియకోకుండా చెప్పులు తీపించే కార్యక్రమం బూతులు తిట్టే కార్యక్రమం ఇలాంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనులే మీరు మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికో ఓట్లు పొందటానికో మీకు హక్కు ఉందా అర్హత ఉన్నదా నేను మనవి చేస్తున్నా కామన్ సెన్స్ ఉందా మీకు అసలు కామన్ సెన్స్ లేదు అర్హత లేదు ఏదో మైకు దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే 10 మంది మంత్రులు ఇచ్చేస్తారు వాళ్ళకి భయం మా చంద్రబాబు నాయుడు గారును మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు మేము భయపడతామా పిచ్చోళ్ళారా ప్రతి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం ప్రతి వాళ్ళు వచ్చి థూ అని ఊసిపోతున్నారు అది విషయం అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి వాళ్ళు వచ్చి విమర్శించిపోతున్నారంటే మీరు అది బలమని అనుకుంటున్నారో బలమని ప్రచారం చేసుకుంటున్నారో మీరు మరింత లోకువైపోయారు ప్రతివాడు మిమ్మల్ని విమర్శించే దశకు వెళ్ళిపోయారు మీ దగ్గర సరుకు లేదు మీకు నైతిక విలువలు లేవు మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు ఈ రాష్ట్రంలో మీ వెంట ఉన్న వారిని సక్రమ మార్గంలో పెట్టి అధికారాన్ని పొందాలనేటువంటి తాపత్రయం లేదు అమ్ముడు పోదామనే తాపత్రయం ప్యాకేజీ తీసుకోవాలనే తాపత్రయం ఎవడన్నా ఎదురొస్తే వాడి మీద కుస్తీ పట్టాలనే తాపత్రయం సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టాలనే తాపత్రయం తప్ప ఇంకొకటి లేనేలేదు ఇలాంటి చీడ పురుగులకు ఈ తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడూ కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు నువ్వు ఎవడితో కలిస్తే వాడు నువ్వు కలిసి నాశనమైపోవడం తప్ప మరొక మార్గమే ఉండదు కలిసి వచ్చినా అంతే విడివిడిగా వచ్చినా అంతే జరిగేది నీ ఓటమే అది గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను ఇవాళ కాదు మళ్ళా సంవత్సరంన్నర తర్వాత అయినా చూడండి మీరు కలిసి వచ్చినా కూడా ఏమీ చేయలేరు అసలు కలిసి వస్తారో రారో అసలు నాకు తెలియగలుగుతానండి ఒక మాట చెప్పండి బీజేపీ ఎక్కడుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు
బీజేపీ మీతో ఉందా లేదా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారా లేదా మళ్ళీ అదేమంటే ఏమన్నాడు చంద్రబాబుతో గంటన్నర రెండు గంటలు మాట్లాడా ఏం మాట్లాడామంటే అంబట రాంబాబు గారి గురించి రెండు 22 నిమిషాలు మాట్లాడారంట అదేంటి మినిట్ టు మినిట్ ఏమేం మాట్లాడింది చెప్పాడు నా గురించి మాట్లాడంట అమర్నాథ్ గురించి మాట్లాడంట ఇన్ని నిజమేనా ఏదో చెప్తున్నావు కామెడీ పీస్ కదా ఏదో ఐ మాట నీ మాట చెప్పు నువ్వు ఏం మాట్లాడావు నాకు తెలుసు అక్కడ ఏం మాట్లాడుకున్నావో ఏమిటో ఆ నోట వస్తాయి కదా చంద్రబాబు నాయుడు ఏమన్నా తక్కువడా ఆ లీక్లు ఇచ్చేస్తాడు నువ్వేం మాట్లాడుకున్నావో ఏం చేసావో మా అందరికీ తెలుసు మా గురించి నువ్వేం మాట్లాడలేదు మాకు బాగా తెలుసు నువ్వు మాట్లాడినంతా వేరే వాడి గురించి మాట్లాడావు అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి మీ బతుకంతా బండారం అంతా బజార్ను పడుతుంది తొందర ఏమీ లేదు ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం మా దురదృష్టం అని కూడా మనం చేస్తున్నాం రాజకీయాల్లో ఇలాంటి కామెడీ గాళ్ళు వచ్చేసి మాట్లాడి ఏదో సవాళ్ళు చేసి జనాన్ని పోగు చేసి కుర్రాళ్ళని పోగు చేసి ఏయో మాట్లాడుతుంటా ఉంటారు వాళ్ళ గురించి సీనియర్స్గా ఉండి మేము మాట్లాడాలంటే కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఒక దౌర్భాగ్యమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు అరే తురే భాషని ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరీ ముఖ్యంగా జనసేనను ఫాలో అవుతున్నటువంటి యువకులు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి మార్గం సరైనది కాదు మిమ్మల్ని ముంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుతోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాడు ఇది ఇవాళ అనుకుంటున్నటువంటి అంశం కాదు దానికి ఒక మంచి మంచి పేర్లు పెడతారు వ్యూహం ఎలా ఉంది బాగుందా వ్యూహం చంద్రబాబుతో కలవడానికి ప్యాకేజీ పొందడానికి వ్యూహమట దానికి ఒక వ్యూహమనే ముద్దు పేరు పెట్టాడు సీట్లు నేను అడగను సభ సాక్షిగా చెబుతున్నా సీట్లు అడగవు ఇది అడుగుతావు అందరికీ తెలిసినటువంటి అంశం కదా సీట్లు అడగవు అసలు నేను ఇంకోటి కూడా చెబుతున్నా రేపు సీట్లు కూడా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు మనుషులే మీ పార్టీలో చేరతారు వాళ్ళకే నువ్వు టికెట్లు ఇస్తావు ఇది జరిగేది నీ దగ్గర మనుషులు ఎక్కడున్నారు ఎత్తుక్కుంటున్నావు పోటీ చేయడానికి మనుషులు లేరు పోటీ చేసే కెపాసిటీ గలవాళ్ళు వీర సైనికులు వీర మహిళలు జన సైనికులు అని ఊరినే వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నావు ఈ నాటకానికి ప్రజలు ఎక్కడా కూడా నీకు మద్దతు ఇవ్వరని ఇవ్వబోరని ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు మాట్లాడటం వలన నీ స్థాయి మరింతగా తగ్గుతుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను ఇంకా ఏంటి నన్నే కాదుగా ఎక్కువ మాట్లాడే వాళ్ళని నన్ను అమర్నాథ్ని రోజా మేడంని మేము ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మీకు ఒక విషయం తెలుసా మాకు చాలా సరదా ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ మమ్మల్ని అప్పుడప్పుడు ఈటీవీ ఏబిఎన్ టీవీ 5 మా మీద నెగిటివ్ స్టోరీలు వేస్తాయి వాళ్ళు అనుకుంటారు మేము బాధపడతామని ఐఎమ్ ఎంజాయింగ్ ఏదో ఒక న్యూస్ ఈధర్ విలన్ ఆ హీరో మీ దాని మీద నడవని మంచిదే నెగిటివ్ వార్తలు పాజిటివ్ వార్తలు నడిస్తే నా ప్రజలకు తెలుసు కదా నేను నెగిటివో కాదో అనేటువంటి విషయం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వాటికి మేమేమి జారిపోయేవాళ్ళం భయపడేవాళ్ళం నేను పెద్ద పెద్దగా చెప్పవసం నేను చాలా ధైర్యవంతుణ్ణి దేనికి భయపడను అని గుర్తుంచుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యవంతుణ్ణి అని చెప్పాలా చూసుకోండి చరిత్ర చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూడండి లేదా నా చరిత్ర చూడండి ధైర్యం మా సొత్తో కాదో చెప్తారు నీలాంటి పిరికి బంధం కాదు మేము ధైర్యవంతులం చెప్పుకోవాల్సిన కర్మ మాకు వచ్చింది అది నువ్వు పిరికివాడివి 15 సార్లు చెబుతావు సీఎం గారి మీద అదే మూడు ముక్కలు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూచి చదువుతున్నా అంట అంతకుముందు మాట్లాడు ఒక ఆయన ఎవరైనా ఎవరండి పవన్ కళ్యాణ్ అన్న ఆయన చూసి చదివాడు చూసారా ఈయన చూసి చదవడు ఎందుకంటే బూతులే చదవాల్సిన అవసరం ఉంది బూతులు మాట్లాడుతున్నాడు నేను ఇంకోటి కూడా చదువుతున్నా ధైర్యం అంటే ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ వేరు ఆ రోజు సోనియా గాంధీ వేరు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రం మెలుగుతున్నప్పుడు సోనియా గాంధీని కాదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడి జైలుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు
ఆంజనేయుడు ఉందని గుప్పికి అంతులేదు అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జగన్ ఇప్పుడు చెప్పాడా మీరు ఇన్ని మీటింగులు చూస్తున్నాం కదా ఇప్పుడైనా ఎక్కడైనా నేను ధైర్యవంతుడని ప్రకటించుకున్నాడా నిజమైన ధైర్యవంతుడు ప్రకటించుకోడు నిజమైన ధైర్యవంతుడు ప్రాక్టికల్ గా చూపిస్తాడు పిరికి వాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు ఇది సైకాలజీ కనుక్కోండి ఎవరైనా నీ అంత పిరికి వాడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఎవడు లేడు అందువల్లనే బీజేపీను సిపిఐను సిపిఎంను తెలుగుదేశాన్ని అంటకాగాలనే ప్రయత్నం చేసే పిరికివాడివి నువ్వు సింగిల్గా వెళ్ళలేవు పిరికివాడివి పిల్లలు అంటాం అమ్మో నేను సింగిల్గా వెళ్ళలేను ఎవరైనా పంపించమ్మా చీకటిగా ఉందని ఆ బాపత్ నువ్వు నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుపడాలి నువ్వు ఒకసారి నీ వీడియోలన్నీ చూసుకుంటే గతమై ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్స్ చూసుకుంటే నేను ధైర్యవంతుడు అంటాడు ఒక్కడే వెళ్ళలేనంటాడు నేను ఆవేశపరుడు కాదు ఆలోచనపరుడు అంటాడు మధ్య మధ్యలో ఊగిపోతాడు నేను సంస్కారవంతుడు అంటాడు బూతులు మాట్లాడతాడు ఏంది ఎమటే కాంట్రవర్సీస్ ఒక శుద్ధి పద్ది లేదు ఒక లైన్ లేదు ఏదో వచ్చాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు అప్పుడప్పుడు షూటింగ్ లేని సమయంలో వస్తాడు తిడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మేము తిడితేనే అమ్మో మమ్మల్ని ఎంతమంది తిట్టారు కాబట్టి మేము బలవన్న అనుకుంటాడు ఒక మానసికమైన స్థితి మనం ఏం చేయగలిగింది లేదు చేశారా కేసు పేపర్లో చూసాము కోర్టులో ఉంది కదా దాని పక్కన నడుస్తుంది దాని గురించి పెద్ద కామెంట్ ఏముంది ఓకే ఆయన చెబుతున్నాడు కానీ నేను సింగిల్గా వెళ్ళలేను ఓట్లు చేస్తున్నాను కన్ఫర్మ్ ఏముంది ఆయన చెప్పుకుంటా ఇంకా మనం కూడా నమ్మకపోతే అట్టగా నేను నమ్మకం లేదా మీకు మధ్యలో పారిపోతాడైనా అదే లేదు బరువు కుదరకపోతాడు గౌరవం దక్కకపోతేను గౌరవం దక్కకపోతేనే వెళ్ళిపోతాడు గౌరవం దక్కితే ఉంటాడు ఎన్ని సీట్లు అవసరం రా గౌరవం దక్కకపోతే వెళ్ళిపోతాడు గౌరవం దక్కితే కలిసి ఉంటాడు అని చెప్పాడు ఆయన.